సరిలేరు నీకెవరు అనే మూవీలో కూడా చాలా ఫేమస్ డైలాగ్ అది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ డైలాగ్ తర్వాతనే మీరంటే ఏంటి అనేది తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది. అంటే ఒక 20 ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నా కూడా మీ స్టార్డమ్ మీ శ్రమ అనేది ఈ మూవీతో అందరు తెలుసుకున్నారు. చెప్పాలంటే ఓకే ఈయనలో ఇంత పవర్ ఉంటుందా, ఇంత ఇంత చక్కగా చేయగలుగుతాడా అని చెప్పేసి ఒక్కసారి ఆ డైలాగ్ మాకోసం. రమణా లోడత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. వెరీ నైస్, వెరీ నైస్. ఇన్ఫ్యాక్ట్ ఆ మూవీ తర్వాత టిక్టాక్ అన్ని సోషల్ మీడియాస్ అన్నీ కూడా అసలు ఇన్ఫ్యాక్ట్ ఆ మూవీ హీరో కంటే ఎక్కువ మీకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోయింది, తెలుసా మీకు ఆ విషయం? అదే హీరో గారు ఆ డైలాగ్ రిపీట్ చేయకపోతే నేను నోవేరండి. ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్ గారు. ఎస్, ఈ డైలాగ్ రాసిన రైటర్ సాయి గారు. ఆ డైరెక్టర్ గారు ఎలా చెప్తే బాగుంటుందని నాకు డైరెక్షన్ చేయడం, నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అది 2 సార్లు నన్ను నేను ఏ విధంగా తన్నాను అలాగే తన్నేసి అది అలా చెప్పడం వల్ల అది పండింది. కానీ నా ఒకడు వల్ల కాదు, ఇది అన్ని టీం వర్క్. బట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ మహేష్ బాబు గారు. కానీ వింటుంటే కూడా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక డైలాగ్కి మీరు ఇంత ఫేమస్ అయ్యారంటే చాలా. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆ డైలాగ్ తర్వాతనే మీరెవరు అనేది నేను తర్వాత సెర్చ్ చేస్తే ఓహో ఇతనా అని నేను తర్వాత రియలైజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఎలా అనిపించింది సార్ మీకు ఆ ఇన్సిడెంట్ తర్వాత? నాకు అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఇది డైలాగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫైట్ సీన్ కంప్లీట్ అవ్వగానే ఇది మొత్తానికి మారుమోగిపోతుంది, దుమ్ము దులిపేస్తుందని అనుకున్నాను. అలాగే అయింది. ఇది ఒక స్టేట్ వైడ్ వరకు ఉంటుందని అనుకున్నాను, ఇది ఆల్ ఓవర్ వరల్డ్ వరకు వెళ్ళిపోయింది. ఇది అంటే మొన్న కూడా యుఎస్ఏ నుంచి కాన్ఫరెన్స్ కాల్ దాంట్లో నాకు ఇంటర్వ్యూ చేసేసి అది వరల్డ్ వైడ్ టెలికాస్ట్ అయింది. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ రమణ అన్నవాడు ఎవడున్నది తెలుస్తుంది అనమాట. సో మీ సేతురామన్ కన్నా రమణ అన్న పేరుతో చాలామంది గుర్తుపడతారు మిమ్మల్ని. ఓకే. మా మదర్ కుమణన్ నా పేరు, మాకు తమిళనాడు కాబట్టి ఇంటి పేరు ఏంటంటే తండ్రి పేరు వస్తుంది. ఓకే. మా తండ్రి పేరు సేతురామన్. అచ్చా. సేతురామన్ కుమణన్. ఇప్పుడు నాకు ఎవరన్నా కొడుకు ఉన్నారని అనుకోండి, కుమణన్ హేమంత్ కుమార్ అని వస్తుంది. అచ్చా. సో అలాగే సేతురామన్ కుమణన్ అన్నది మా మదర్ ఏంటంటే కుమణ అని ముద్దుగా పిలిచేవారు. ఈ పిక్చర్ తర్వాత అందరూ రమణ అని పిలుస్తున్నారు, ప్రేక్షకులే దేవుడు కాబట్టి. అలాగే మీకు మీ అబ్బాయి వాళ్ళకి కుమణన్ తర్వాత వాళ్ళ పేరు వస్తుంది. అయినా మీరు తమిళనాడు కదా? అవునండి. తమిళ్ ఇంత తమిళ్ అంటే తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, నేర్చుకున్నారా మీరు? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. 84లో ఐ గాట్ ట్రాన్స్ఫర్ అండి. ఓకే. నేను బేసికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్, టెలివిజన్ కంపెనీలో ఒక సర్వీస్ మేనేజర్గా చేశాను. అప్పుడు నేను విశాఖపట్నం బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఓకే. అంటే బ్రాంచ్ ఓపెనింగ్కే నేను రావడమే నేనే ఓపెనింగ్ అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 మంత్లో ఐ లర్న్డ్. 1 మంత్లోనే తెలుగు నేర్చేసుకున్నారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామందికి ఇప్పుడు నేను తమిళ్ నేర్చుకోవాలన్నా కూడా అంటే లిటరలీ ట్రై కూడా చేశాను, బట్ ఐ కుడెంట్. నేను అసలు తమిళ్ నేర్చుకోవాలన్నా ఏవో 2 ముక్కలు నేర్చుకుంటాను, తర్వాత మిగతా ముక్కలన్నీ నాకు గుర్తు రావు లేదా నాలుగు తిరగదు ఎక్కువ మట్టుకి. బట్ తెలుగు రాయడానికైనా అది మాట్లాడడానికైనా ఈజీ అంటే మీరేమంటారు? ఇన్ఫ్యాక్ట్ తెలుగు కొంచెం టఫ్ అండి కంపేర్డ్ టు తమిళ్. తెలుగు టఫ్? టఫ్. తమిళ్ ఈజ్ ఈజియెస్ట్ లాంగ్వేజ్. అంటే నేను తమిళియన్ కాదు, అదర్ ఇప్పుడు బాంబే నుంచి వచ్చారని అనుకోండి, వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికినో తమిళ్ నేర్చుకోవడానికి తమిళ్ ఫాస్ట్గా నేర్చుకుంటారు, తెలుగు కొంచెం కష్టపడతారు, లెటర్స్ ఎక్కువ. ఓహో. ప్లస్ ఈ కుణింతాలు అని అంటారు కదా గ్రామర్, అది ఎక్కువ తమిళ్ కన్నా తెలుగులో ఎక్కువ. నాకు అంత కుణిత రాదు, ఎందుకంటే నేను చదివేది తమిళ్ మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా కాదు, తమిళ్ మీడియంలో చదువుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కా ఏదో దీర్ఘం ఇస్తే కా అని వస్తుంది కదా, అదన్నీ మనకు తెలియదు, అది మనం చదువుకుంటేనే వస్తుంది. అది లేకపోతే రాస్తే వస్తుంది. నాకు రాయడం చదవడం రాదు, మాట్లాడడం మాత్రం నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నానంటే నా ఆఫీసులో స్టెనోగ్రాఫర్ ఉండేవారు, టైపిస్ట్. ఓకే. తనకేంటంటే 6 వరకే ఆఫీస్ వర్క్, తనకు ఆఫీస్ వర్క్లోనే 5 o'clock బ్రేక్ ఇచ్చేస్తాను. ఆ 1 అవర్
నాతో పాటు ఇంగ్లీష్లో నేను ఐటమ్స్ చూపించేసి దీనికి ఏమంటారు. అప్పటికి మీరు ఇండస్ట్రీలో ఉన్నారా? లేదు. లేదు, కానీ మీ ఇంట్రెస్ట్ ఉంది తెలుగు తర్వాత. నేను అంటే 84లో నేను మేలో వచ్చాను, బై జూన్ తెలుగు మాట్లాడడం వచ్చింది. 96 వరకు నేను ఆఫీస్లో జాబ్ చేశాను, తర్వాత ఆఫీస్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఐ డెంట్ ట్రై ఫర్ అనదర్ కంపెనీ. చిన్నప్పటి నుంచి నాకు ఫోటోగ్రఫీ ఉంది కాబట్టి నేను ఐ ఎంటర్డ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అ ఫోటోగ్రాఫర్. ఓకే, ఫస్ట్ ఫోటోగ్రాఫర్ లాగా వచ్చిన తర్వాతనే మీరు ఫిలిమ్స్లో యాక్టింగ్? నా ట్రాన్స్ఫార్మేషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఒక కంపెనీల బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఫోటోగ్రఫీ చేస్తూ మళ్ళీ ఆ కంపెనీ నుంచి క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఫోటోగ్రాఫర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఫోటోగ్రాఫర్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మేషన్ యాక్టర్ అయ్యాను. వెరీ నైస్. కమింగ్ టు సరిలేరు నీకెవరు మూవీలో అండ్ నల్లమల్ల ఫారెస్ట్ అన్నారు, కానీ అది షూట్ చేసింది కేరళలో అని చెప్పారు మీరు. అవును. సో ఆ షూటింగ్ టైంలో మీకు కాల్కి దెబ్బ తగలడము, అవును, అండ్ అదే టైంలో మహేష్ బాబు గారు మిమ్మల్ని ఆపడము, వద్దు ఇప్పుడు తర్వాత చేసుకోవచ్చులే అనడము, కానీ మీ డెడికేషన్ అందులో లేదు సార్, ఇంతమంది ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఇంతమంది టీమ్ అంతా కూడా అప్సెట్ అయిపోద్ది నా వల్ల, ఆ షూట్ అంతా వేస్ట్ అయిపోద్ది. అసలు మీకు నొప్పి ఉన్నా కానీ ఎలా మేనేజ్ చేసి మీరు చేయాలనుకున్నారు సార్? అంటే ఆ డెడికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎప్పుడన్నా ఒక రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అవును. ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎక్కడ ప్రింటింగ్ మిషన్ ఏమి ఉండదు, వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులే. మీరు ఖర్చు పెట్టినా నేను ఖర్చు పెట్టినా ఆ డబ్బులు సంపాదించిన వాళ్ళకే తెలుస్తుంది, కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇలా కష్టపడి సంపాదించి నా మీద ఇంత పెద్ద ఫైట్ని పెట్టి ఇంత క్రూ మెంబర్స్, ఒక 200 క్రూ మెంబర్స్ని తీసుకువచ్చేసి వాళ్ళకి ఇంత ఖర్చు పెట్టేస్తుంటే ఒక 9 ఫైట్ చేయాలంటే అది చాలా లక్షల మీద అవుతూనే ఉంటుంది. సడన్గా అది ఆగిపోయిందంటే మళ్ళీ ఇదన్నీ వేస్ట్ అయిపోయినట్టే. సో ఆ బాధను నేను, ఆ బాధల కన్నా నాకు నొప్పి పెద్దగా అనిపించలేదు. నొప్పి భరించైనా సరే ప్రొడ్యూసర్కు అలా చేయకూడదు అనే ఉద్దేశంలో. చాలా చోట్ల విన్నాను సార్, అంటే పర్సనల్గా కూడా రమణ గారు అంటే చాలా ఈ తొందరగా మెల్ట్ అయిపోతారు, ఎక్కువ అర్థం చేసుకుంటారు అవతల మనిషిని. ఈవెన్ షూటింగ్ స్పాట్స్లో కూడా పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, సూపర్ స్టార్స్ కావచ్చు, మీ గురించి చాలా గొప్ప గొప్పగా మాట్లాడారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకుంటారు, ఏదన్నా చెప్తే కూడా తొందరగా చేస్తారు అని చెప్పి. ఎలా అనిపిస్తుంది మీకు ఇవన్నీ విన్నప్పుడు? అంటే అది ఇట్స్ మై డ్యూటీ, ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఒక ఇంట్రెస్ట్, ఒక హార్డ్ వర్క్. ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ నెవర్ గో వేస్ట్. ఎస్, అవును, అది తెలుస్తుంది సార్. అంటే మీ విషయంలో కూడా అంటే ఒక 20 నుంచి మీరు కష్టపడ్డా కూడా ఒక్కసారి మీకు ఆ స్టార్డమ్ తీసుకొచ్చింది వరల్డ్ వైడ్గా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడో రావాల్సింది, కొంచెం లేటుగా ఉంది, పర్వాలేదు. ఓకే, ఆ పేషెన్స్ ఉంది. హాయ్, దిస్ ఇస్ సందీప్ చేగురి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐఎమ్ అంకితం హారానా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.